హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ట్యాబ్ స్టవన్ ఛానల్. మన తమ్నేల్ చూడంగానే అర్థమైపోయి ఉంటుంది, గోల్డ్ వర్సెస్ మ్యూచువల్ ఫండ్స్. సో ఈ వీడియోలో నేనేం చెప్తానంటే, గోల్డ్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎలా రిటర్న్స్ కానీ బెనిఫిట్స్ కానీ, అండ్ మ్యూచువల్ ఫండ్లో ఏది బెస్ట్ అనేది ఈ వీడియోలో మొత్తం తెలుసుకుంటున్నాను. ఈ వీడియోలో వచ్చేసి టైప్స్ ఆఫ్ ఆప్షన్ మ్యూచువల్ ఫండ్స్లో కానీ గోల్డ్లో కానీ ఎలా ఉంది, అంతేకాకుండా ఇన్వెస్ట్మెంట్ ఎలా ప్రాఫిట్ ఇస్తుంది, అంతేకాకుండా రిటర్న్ ఏ విధంగా ఇస్తుంది, ఐ మీన్ రిటర్న్ ఎంత ఇవ్వగలుగుతుంది యాన్యువల్లీ చూసుకుంటే, అండ్ రిస్క్ ఫ్యాక్టర్స్ కూడా ఎలా ఉంటాయి గోల్డ్లో కానీ మ్యూచువల్ ఫండ్లో కానీ, అంతేకాకుండా ట్యాక్స్ బెనిఫిట్స్ కానీ, లిక్విడిటీ కానీ, అండ్ కంపౌండింగ్ ఎలా ఉంటుంది అనేసి ఈ వీడియోలో చూస్తాం. అంతేకాకుండా డ్యూరింగ్ పూర్ మార్కెట్, అంటే మార్కెట్ టోటల్గా రీసెంట్గా చూసుకున్నట్లయితే మనకి జూన్ 4th రోజు డౌన్ 4000 పాయింట్స్ వరకు డౌన్ అయిపోయి పడిపోయింది కదా. సో అలాంటి పూర్ మార్కెట్ కండిషన్లో కూడా మ్యూచువల్ ఫండ్ అండ్ గోల్డ్ ఎలా ఉంటుందని టోటల్గా ఈ వీడియోలు చూద్దాం. అండ్ వీడియో స్కిప్ చేయకుండా మంచి ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి. ముందుగా చూసుకు మ్యూచువల్ ఫండ్స్ గురించి చూసుకున్నట్లయితే మనకు మ్యూచువల్ ఫండ్లో చాలా టైప్స్ ఉంటాయండి. దాంట్లో మనకి ఈక్విటీలో వచ్చేసి లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ అనే కంపెనీస్ ఉంటాయన్నమాట. సో అంతేకాకుండా మనకు మల్టీ క్యాప్, వాల్యూ ఫండ్స్ అని చాలా ఉంటాయన్నమాట. అండ్ దీనికి వచ్చేసి డెప్ట్ మ్యూచువల్ ఫండ్స్ కూడా ఉంటాయి. డెప్ట్ మ్యూచువల్ ఫండ్లో మనకి లిక్విడ్ ఫండ్స్ ఉంటాయి, అండ్ ఆల్ట్రా షార్ట్ టర్మ్ ఫండ్స్ ఉంటాయి, క్రెడిట్ రిస్క్ ఫండ్స్ ఉంటాయి, చాలా ఫండ్స్ ఉంటాయి. సో నేను షార్ట్కట్లో చెప్పేస్తున్నా ఇవి. అండ్ ఇన్వెస్ట్మెంట్ మోడ్, అంటే ఏ విధంగా ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. సో మ్యూచువల్ ఫండ్స్ అనేది చాలా ఇంపార్టెంట్, స్కిప్ చేయకుండా చూడండి. మ్యూచువల్ ఫండ్లో అనేది మనకి డైరెక్ట్ ప్లాన్ ఉంటుంది, రెగ్యులర్ ప్లాన్ ఉంటుంది. సో డైరెక్ట్ ప్లాన్ అంటే మనము ఇన్వెస్ట్మెంట్ చేసే మ్యూచువల్ ఫండ్లో మనకి ఎలాంటి మీడియేటర్ ఉండరు అన్నమాట. ఇక్కడ మీకు క్లియర్ ఇమేజ్ చూపిస్తున్నా, ఇది మనం అనుకోండి. సో మనము ఏఎంసి అంటే మనం మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేస్తే మన మధ్యలో ఎలాంటి మిడిల్ మ్యాన్ ఉండరు అన్నమాట. సో ఇది డైరెక్ట్ ప్లాన్. అండ్ రెగ్యులర్ ప్లాన్లో వచ్చేసి మనకు అడ్వైజర్ ఉంటారు. సో మనము ఒక 1000 రూపాయలు పెట్టామనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10,000 పెట్టామనుకోండి ఫర్ ఎగ్జాంపుల్కి. సో మనం దీనిలో 10,000కి మనం ఇన్వెస్ట్మెంట్ చేసిన దానికి ఒక 2000 రూపీస్ రిటర్న్ వచ్చింది అనుకోండి. సో ఇక్కడ మనకి డైరెక్ట్ ప్లాన్లో 2000 రూపీస్ మనకు టోటల్గా వచ్చేస్తాయి. సో 12,000 వచ్చేస్తాయి. అదే రెగ్యులర్ ప్లాన్లో చూసుకున్నట్లయితే మన మధ్య అడ్వైజర్ ఉంటారు కాబట్టి అడ్వైజర్కి ఇప్పుడు మనకు 2000 ప్రాఫిట్ వచ్చింది కదా, 12,000 ఉంది కదా. సో అడ్వైజర్కి కమిషన్ అనేది మేనేజ్మెంట్ చేసినందుకు కమిషన్ అనేది పోతుంది. సో అది రెగ్యులర్ ప్లాన్ అండ్ డైరెక్ట్ ప్లాన్ మధ్య డిఫరెన్స్. సో నా విధంగా చూసుకున్నట్లయితే రెగ్యులర్ ప్లాన్ బెటరా డైరెక్ట్ ప్లాన్ బెటరా అంటే రెగ్యులర్ ప్లాన్ కంటే డైరెక్ట్ ప్లాన్ బెటర్. ఎందుకంటే మనకు పర్సంటేజ్ రిటర్న్స్ వచ్చేది కోసమనే మనం మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తాం కదా, అలాంటప్పుడు మన రెగ్యులర్ ప్లాన్లో ఎందుకు వెళ్ళాలి? సో మనం డైరెక్ట్ ప్లాన్కి వెళ్ళచ్చు కదా. సో డైరెక్టర్ ప్లాన్ రెగ్యులర్ ప్లాన్ ఎలా తెలుసుకోవాలంటే, మనం ఏదైనా స్టాక్లో ఇన్వెస్ట్మెంట్ ఐ మీన్ మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు ఇక్కడ మనకు లాస్ట్ చివరిన డైరెక్ట్ ప్లాన్ గ్రోత్ అని ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ రెగ్యులర్ ప్లాన్ ఉంటే ఎలా వస్తుందంటే ఇక్కడ రెగ్యులర్ ప్లాన్ గ్రోత్ అని ఉంటుంది. సో ఇది మాత్రమే డిఫరెన్స్ అండి. సో డైరెక్ట్ ప్లాన్, రెగ్యులర్ ప్లాన్ గ్రోత్. సో డైరెక్ట్ ప్లాన్ వచ్చేసి నా అడ్వైజ్ అన్న, డైరెక్ట్ ప్లానే తీసుకోండి. ఎవరు ఈ వీడియో చూ అంటే ఇంతకుముందు రెగ్యులర్ ప్లాన్ డైరెక్ట్ ప్లాన్కి డిఫరెంట్ తెలియని వాళ్ళు, మీరు డైరెక్ట్ ప్లాన్కే వెళ్ళడం బెస్ట్ అండి. ఇది నా ఒక సజెషన్. అండ్ గోల్డ్లో చూసుకున్నట్లయితే గోల్డ్లో టైప్స్ ఆఫ్ ఆప్షన్స్ ఏముంటాయి అంటే, మనకు గోల్డ్లో ఫిజికల్ గోల్డ్ ఉంటుంది అండ్ డిజిటల్ గోల్డ్ ఉంటాయి. రెండు గోల్డ్ ఉంటాయి కదా, చాలామందికి తెలుసున్నది ఉంటుంది. సో ఫిజికల్ గోల్డ్ అంటే ఏమేమి వస్తాయండి, మన జ్యువెలర్స్కి వెళ్ళి తీసుకుంటాం, అంతేకాకుండా మన జిఆర్టీ కానీ చాలా మన జ్యువెలర్స్ ఉన్నాయి కదా. సో దాంట్లో స్కీమ్స్ ఉంటాయి కదా, మనకు మంత్లీ 5000 కట్టాలి, 10,000 కట్టాలి. సో అలాంటి స్కీమ్స్, సో అవి ఫిజికల్ గోల్డ్ అంటారు అన్నమాట. సో డిజిటల్ గోల్డ్ అంటే మనం గోల్డ్ని మనం ఆన్లైన్లో యాప్ల ద్వారా లేదంటే డిజిటల్గా చేసే వాటిని, ఫర్ ఎగ్జాంపుల్ స్టాక్ మార్కెట్లో గోల్డ్ ETF అని ఉంటుంది, దాంట్లో చేయడం కానీ మనకు మ్యూచువల్ ఫండ్లో కూడా గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్ ఉంటాయి, దాంట్లో కానీ గవర్నమెంట్ ఆర్బీఐ రిలేటెడ్ సెవరేజన్ గోల్డ్ బాండ్స్ ఉంటాయి, ఆ బాండ్స్లో ఇన్వెస్ట్ చేయడాన్ని డిజిటల్ ఏమంటారు, డిజిటల్ గోల్డ్ అంటారు. సో అర్థమైంది కదండి ఫిజికల్ కరెంట్ డిజిటల్ గోల్డ్కి. సో కొత్తగా ఛానల్కి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని, సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత యాడే అయిన తర్వాత మనకి మళ్ళీ బెల్ ఐకాన్ మీద క్లిక్ చేస్తేనే మన ఛానల్ నుంచి మీకు మంచి మంచి వీడియోస్ నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. అండ్ మ్యూచువల్ ఫండ్లో అండ్ గోల్డ్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎలా ఉంటుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేసామనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇది చూసుకుందామండి. మనం మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే మనం ఇక్కడ కింద చూడండి,
మనకి మంత్లీ అంటే మంత్లీ ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. సో మనకు చీప్ అండ్ చీప్ ఎస్ఐపి, ఎస్ఐపి అంటే సిస్టమేటికల్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అండి. ఆల్రెడీ ఇంతకుముందు వీడియోలో మాట్లాడుకున్నాం, తెలియని వాళ్ళ కోసం మళ్ళీసారి చెప్ప. సో మంత్లీ మంత్లీ మనకు ఆటో, ఇక్కడ నా బ్యాంక్ అకౌంట్ కనబడుతుంది కదండి, ఆటో పే చేసుకోవచ్చు లేదంటే మంత్లీ మంత్లీ కట్టుకోవచ్చు అనమాట. సో మంత్లీ నేను 100 రూపీస్, మినిమం 100 రూపీస్ నుంచి కట్టుకోవచ్చు అనమాట. సో మ్యూచువల్ ఫండ్లో ఇది బెటర్ అనమాట, మంత్లీ 100 రూపీస్ నుంచి స్టార్ట్ ఉంటుంది అనమాట. అండ్ దీంట్లో 2 టైప్స్ ఉంటాయి, మంత్లీ కట్టుకోవచ్చు లేదంటే వన్ టైం అనేదాన్ని ల్యాంసమ్ అంటారు అనమాట. ఇక్కడ చూడండి, మనం ఇక్కడ మంత్లీ 5000 కట్టుకోవాలంటే 5000 పెట్టుకొని మనం కట్టుకోవచ్చు, లేదు నేను ఒక 1 లాక్ అలానే వేసేసి ఉంచుతా అంటే అలా కూడా కట్టుకోవచ్చు. సో మీరు ఎంత అమౌంట్ పెడతారో దాని మీద రిటర్న్ వస్తాయి. సో మనం ఇక్కడ మ్యూచువల్ ఫండ్ మనకు అర్థమైంది ఏంటంటే 100 రూపీస్ నుంచి మనం స్టార్ట్ చేసుకోవచ్చు. అదే గోల్డ్ అయితే అలా చేయొచ్చా, గోల్డ్ అయితే మనం గ్రామ్స్లలో తీసుకోవడం ఉంటుంది, గ్రామ్స్లలో వచ్చేసి మనకు 1000స్లో ఉంటుంది. కాకపోతే మనం డిజిటల్ గోల్డ్ తీసుకుంటే తక్కువ ఉంటుంది, అంటే 100% చీపెస్ట్ అన్నమాట. సో డిజిటల్ గోల్డ్ తీసుకుంటే మనకి మంచి తక్కువలో పడిపోతుంది అన్నమాట, బట్ ఫిజికల్గా తీసుకుంటే మనకి 1000స్లో మనకి వస్తుంది, కాబట్టి డిజిటల్గా బెటర్ అని చెప్పుకోవచ్చు చీపెస్ట్గా. అండ్ మనం ఇన్వెస్ట్మెంట్ రిటర్న్స్ చూసుకున్నట్లయితే మనకి ఎంత వస్తుంది, ఫస్ట్ మనం ఇన్వెస్ట్ చేస్తున్నది ఎందుకండి, రిటర్న్స్ కోసం కదా, రిటర్న్స్ మనకి ఎంత లాభం వస్తుంది, రిటర్న్స్ ఎంత వస్తుంది అని చాలామంది క్వశ్చన్ ఉంటుంది. అండ్ మ్యూచువల్ ఫండ్లో చూసుకున్నట్లయితే మనకి రిటర్న్స్ డిపెండ్స్ ఆన్ మ్యూచువల్ ఫండ్ టైప్ అండి. సో మ్యూచువల్ ఫండ్ అంటే ఒక్కటి కదండి, చాలా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ స్టాక్ మార్కెట్లో మనకి ఎలా ఉంటాయండి, ఎనర్జీ సెక్టర్స్ ఉంటాయి కదండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెక్టర్స్ అండ్ డిఫెన్స్ సెక్టర్ అని, రైల్వే సెక్టర్ అని, అలానే మనకి మ్యూచువల్ ఫండ్లో సెక్టర్ వైజ్ ఉంటుంది, అంతేకాకుండా ఇండెక్స్ ఫండ్ కూడా ఉంటుంది. సో మనం దేంట్లో అయితే ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నామో అదొక మ్యూచువల్ ఫండ్స్ దాని రిటర్న్స్ని బట్టి ఉంటుంది అన్నమాట. అండ్ మన సర్వే డేటా ప్రకారం మ్యూచువల్ ఫండ్ ఇయర్లీ ఎంత జనరేట్ చేస్తుంది అంటే 15-18% వరకు, మినిమం చెప్తున్నా 15-18% వరకు ఖచ్చితంగా 1 ఇయర్లో జనరేట్ చేస్తుంది అన్నమాట. అదే మనం గోల్డ్లో చూసుకున్నట్లయితే, సో గోల్డ్లో చూసుకున్నట్లయితే మనకు మినిమం ఇక్కడ 15-18 వరకు ఎక్స్పెక్ట్ చేయచ్చు కదా. అదే గోల్డ్లో చూసుకున్నట్లయితే మనకి గోల్డ్ పెరుగుతుంది తగ్గుతుంది, పెరుగుతుంది తగ్గు, ఒక్కొక్కసారి దీనిలో కిందికి పోయి తగ్గిపోతుంది, బట్ ఎంత తగ్గినా ఎంత పెరిగినా కానీ మనకు వచ్చేసి గోల్డ్ వచ్చేసి 10-13% వరకు రిటర్న్ ఇస్తుందండి లాంగ్ రన్లో. ఐ మీన్ 1 ఇయర్, 2 ఇయర్ కావచ్చు, 3 ఇయర్స్ కావచ్చు, ఆ లాంగ్ రన్లో మనకి 10-13% వరకు రిటర్న్ ఇస్తుంది. రిటర్న్స్ అర్థమైంది అనుకుంటా, మన మ్యూచువల్ ఫండ్ అయితే 15-18 వరకు ఇస్తుంది, అదే గోల్డ్ చూసుకున్నట్లయితే 10-13 వరకు రిటర్న్స్ ఇస్తుంది. అది డిజిటల్గా కానీ ఫిజికల్ కానీ, మోస్ట్లీ డిజిటల్గా చెప్తున్నా 10-13 వరకు. అండ్ నెక్స్ట్, సో రిస్క్ చూసుకున్నట్లయితే చాలామందికి మనకి ఇన్వెస్ట్మెంట్ చూసుకుంటాం కానీ రిస్క్ కూడా చూసుకోవాలి కదా. సో మనకి మ్యూచువల్ ఫండ్స్లో దాంట్లో కూడా టైప్స్ ఉంటాయి అన్నట్టు, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ అలా ఉన్నట్లే. మనము ఇక్కడ చూసుకున్నట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసుకోండి, మనం మ్యూచువల్ ఫండ్ ఓపెన్ చేసుకున్నట్లయితే గ్రో యాప్ ఇది, దీంట్లో వచ్చేసి మనకి హై రిటర్న్స్, ట్యాక్స్ సేవింగ్ ఇలా ఉంటుంది. సో హై రిటర్న్స్ హై రిస్క్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ క్లిక్ చేసినట్లయితే మనకి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇది క్లిక్ చేశాను అనుకోండి, ఇన్వెస్కో, దీంట్లో మనకి కింద కనబడుతుందండి వెరీ హై రిస్క్ అని. సో వెరీ హై రిస్క్ మ్యూచువల్ ఫండ్స్ మనకి కిందనే తెలిసిపోతుంది, వెరీ హై రిస్క్, వెరీ లో రిస్క్ అండ్ నార్మల్ రిస్క్ అండ్ అలా అని కింద మనకి కనబడతాయి అన్నట్టు. సో ఇది ఓపెన్ చేసినట్లయితే వెరీ రిస్క్. సో ఇంతకుముందు చెప్పాను కదా, ఈక్విటీలో ఇది ఒక సెక్టరికల్ అండ్ డైరెక్ట్ ప్లాన్, రెగ్యులర్ ప్లాన్ అని ఇలా చూసుకోవచ్చు అన్నమాట. రిస్క్ విషయానికి మాట్లాడుకున్నట్లయితే గోల్డ్ కంటే చాలా పెద్ద రిస్క్ అన్నమాట మ్యూచువల్ ఫండ్, చాలా అంటే చాలా. ఇప్పుడు గోల్డ్ తగ్గిందంటే ఎంత తగ్గుతుందండి, గ్రామ్ లెక్కలు వేసుకుంటే 100 రూపాయలు, 200 రూపాయలు, మోస్ట్లీ 500 రూపీస్ కంటే తగ్గదు. అదే మ్యూచువల్ ఫండ్లో అలా కాదు. ఫర్ ఎగ్జాంపుల్ మనం రీసెంట్గా ఒక 3 మంత్స్ బ్యాక్ చూసుకున్నట్లయితే స్మాల్ క్యాప్ ఇండెక్స్ మొత్తం కింద పడిపోయిందండి, పడిపోయినప్పుడు పోర్ట్ఫోలియో, మ్యూచువల్ ఫండ్ పోర్ట్ఫోలియో మొత్తం రెడ్ కలర్లో అయిపోయింది. సో ఎప్పుడు ఎలాంటి న్యూస్ వస్తుంది తెలియదు. అది కాకుండా రీసెంట్గా ఎలక్షన్ రోజు జూన్ 4th రోజు కూడా అన్ని స్టాక్స్ పడిపోయాయి. సో మ్యూచువల్ ఫండ్ స్టాక్ మేనేజ్మెంట్ చేస్తుంది కాబట్టి దాన్ని కూడా పెద్ద రిస్క్ అన్నమాట. ఇక గోల్డ్లో ఇన్వెస్ట్మెంట్ చేసే కంటే దీంట్లో పెద్ద రిస్క్ అని చెప్పుకోవచ్చు, రిస్క్ రివర్స్ అన్నమాట. సో ఒకవేళ పెరిగిందనుకో అదే రేంజ్లో మనకు పెరుగుతుంది. ఇప్పుడు మనం ఒకటి చూసుకున్నాం కదండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇదే చూసుకోండి, ఆదిత్య బిర్లా 40% రిటర్న్ ఇచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది 3 ఇయర్ రిటర్న్స్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు సింగిల్ పేమెంట్ ఒక 1 లాక్ రూపీస్ చేశారండి అనుకోండి, 3 ఇయర్స్ వచ్చేసి మీకు రిటర్న్ 175% అన్నారు.
అంటే 1 లాక్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే 2,75,000 రూపీస్, అంటే ఎంత డబ్బులకి డబ్బులు అన్నమాట, ఆల్మోస్ 3 లాక్ టచ్ అయిపోతుంది. సో అలా అన్నమాట. సో మ్యూచువల్ ఫండ్లో హై రిస్క్ ఉంటే మంచి రిటర్న్స్ వస్తాయి. సో హై రిస్క్ అంటే ఏంటిదండి, మన డబ్బులు పోవచ్చు రావచ్చు మనకు తెలియదు కదా. సో అందుకని మీరు చూసి ఇన్వెస్ట్మెంట్ చేయండి, ఎలాంటి ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే బెటరు అండి. అండ్ మ్యూచువల్ ఫండ్ అంటే ఏంటండి, ప్రొఫెషనల్ మేనేజ్మెంట్ మాత్రమే డిసిషన్ తీసుకొని మన డబ్బులు పెడుతుంది కాబట్టి మ్యూచువల్ ఫండ్ అనేది సేఫ్లీ అని చెప్పుకోవచ్చు. ఐ మీన్ మన స్టాక్ మార్కెట్లో ఈక్విటీలో మనం డబ్బులు ఇన్వెస్ట్మెంట్ అండ్ తెలియని స్టాక్లో మనకు తెలియదు కదా. సో మనకు తెలియని స్టాక్లో ఇన్వెస్ట్మెంట్ చేసే కంటే మ్యూచువల్ ఫండ్లో మనకి ప్రొఫెషనల్ మేనేజ్మెంట్ చేస్తుంది కాబట్టి కొంచెం మనకు ఆ విధంగా రిస్క్ తక్కువనే. కాకపోతే మార్కెట్ పరంగా చూసుకున్నట్లయితే మనకి రిస్క్ ఎప్పుడు వస్తుందని తెలియదు కదా. సో రిటర్న్స్ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు, రిస్క్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అన్నమాట. సో ఇది రిస్క్ ఫ్యాక్టర్స్, ఇది మ్యూచువల్ ఫండ్ ఒక రిస్క్ ఫ్యాక్టర్ అన్నట్టు. గోల్డ్ ఈజ్ ఎ వెరీ లో రిస్క్ బీరిష్ ఇన్వెస్ట్మెంట్ అన్నమాట. సో గోల్డ్ ఎందుకు తక్కువ రిస్క్ అంటున్నా అంటే, ఇప్పుడే మనం ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం, గ్రాముకి 500 లోపే తగ్గుతుంది, ఒకవేళ డౌన్ అయిపోతే పెద్దగా కొంచెమే తగ్గుతుంది, అంతకన్నా పెద్దగా తగ్గదు. అది మనం డిజిటల్కి కానీ లేకపోతే ఫిజికల్కి కానీ ఏదైనా కానీ బిలియన్ వాళ్ళే డిసైడ్ చేస్తారు కాబట్టి పెద్ద రిస్క్ కాదన్నమాట. అండ్ నెక్స్ట్ మనం ట్యాక్స్ బెనిఫిట్ చూసుకున్నట్లయితే, అది ట్యాక్స్ బెనిఫిట్స్ అనుకున్నాం కదా, చూసుకున్నట్లయితే మనకి మ్యూచువల్ ఫండ్లో ట్యాక్స్ బెనిఫిట్స్ వచ్చేసి అది ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్స్ ఉంటాయి కదండి. ఐ మీన్ ఇప్పుడు మీకు ఒకటి ఎగ్జాంపుల్ చూపెట్టా కదా, ఇక్కడ మ్యూచువల్ ఫండ్లో మ్యూచువల్ ఫండ్ ఆప్షన్కి వెళ్ళగానే మీకు ఇవన్నీ వస్తాయండి. సో మ్యూచువల్ ఫండ్కి వెళ్ళినట్లయితే ట్యాక్స్ సేవింగ్ రిలేటెడ్గా కూడా మనకి మ్యూచువల్ ఫండ్స్ ఉంటాయి. సో ట్యాక్స్ సేవింగ్ అని క్లిక్ చేసినట్లయితే మీకు చాలా ట్యాక్స్ సేవర్ ఫండ్ అనేది, ఇంతకుముందు డైరెక్ట్ ప్లాన్ రెగ్యులర్ ప్లాన్ లెక్కనే ఇక్కడ ఈక్విటీ ఫండ్లో మనకు వచ్చేసి ట్యాక్స్ సేవింగ్ ఉంటుంది. సో ఇలాంటి వాటికి మనకి 3 ఇయర్స్ లాక్. ఇంతకుముందు మనం ఒక స్టాక్ చూస్తాం కదా, ఆ స్టాక్ మనం ఎప్పుడైనా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు, లంసమ్గా చేసుకోవచ్చు, ఎస్ఐపీ చేసుకోవచ్చు, ఎప్పుడైనా విత్డ్రా చేయొచ్చు. అదండు అది వచ్చేసి ఎగ్జిట్ లోడ్ అనేది 1% ఉంటుంది అంత మాత్రమే. కానీ ఇది దీంట్లో అయితే మీరు డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేస్తే 3 ఇయర్స్ వరకు ఓపెనే చేయకూడదు డబ్బులు. సో లాక్ అయిపోయి ఉంటుంది, మీరు విత్డ్రా చేసుకోవడానికి 100% ఛాన్స్ ఉంటుంది. ఇది ట్యాక్స్ సేవర్స్ అన్నమాట. సో ట్యాక్స్ కూడా మీకు సేవ్ అయ్యే, ఈక్విటీలో ట్యాక్స్ సేవ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ అన్నమాట. అండ్ గోల్డ్లో చూసుకున్నట్లయితే, నాకు తెలిసి సెవరేన్ గోల్డ్ అని మీకు బాండ్స్ ఐడియా ఉండుంటుంది. సో అది వచ్చేసి ఆర్బీఐ రిలేటెడ్గా మనం డిజిటల్ స్కీమ్ అన్నమాట. అది ఆల్మోస్ట్ 7 ఇయర్స్ వరకు ఉంటుంది, మంత్లీ 6,000 ఏదో కట్టడం ఉంటుంది. దాని గురించి ఆల్రెడీ సెవరేన్ గోల్డ్ రిలేటెడ్గా ఎలా మనం తీసుకోవాలి, ఐ మీన్ డైరెక్ట్ ఆర్బీఐ సైట్ ఉంటుంది, అంతేకాకుండా మనకి అప్ స్టాక్స్లో కూడా మనం బై చేయడానికి ఉంటుంది. అది మనకు ఒక టైం ఒక డేట్ ఇస్తారు, ఆ డేట్లో స్టార్ట్ అయ్యి 7 ఇయర్స్ వరకు కట్టడం ఉంటుంది. సో దాని గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మనం ఒక వీడియోలో చెప్పినాం, దీంట్లో టైం వేస్ట్ చేయదు కాబట్టి చెప్పట్లేదు. సో అలాంటి వాటికి సేవింగ్స్ ఎలా ఉంటాయంటే, సెక్షన్ 80C ద్వారా వాటికి ఒక మంచి బెనిఫిట్ ఉంటుంది అన్నమాట, ట్యాక్స్ బెనిఫిట్స్. మనం ఎప్పుడైతే ఇన్వెస్ట్మెంట్ చేసినామో మనకు రిటర్న్స్ వచ్చిన తర్వాత మనం విత్డ్రా చేసుకున్నప్పుడు దాని మీద ఎలాంటి ట్యాక్స్ పడదన్నమాట. దట్ ఈస్ ద బెస్ట్ బెనిఫిట్ అని చెప్పుకోవచ్చు. అండ్ లిక్విడిటీకి వెళ్ళినట్లయితే, లిక్విడిటీ అంటే ఏంటిదండి, మనం లిక్విడ్ ఇప్పుడు మనం దగ్గర డబ్బులు ఉంటాయి కదండి, ఫర్ ఎగ్జాంపుల్ మన అకౌంట్లో ఒక 10,000 ఉన్నాయి, నాకు 10,000కి వెళ్ళి 5,000 డబ్బులు కావాలి, ఏం క్యాష్ కావాలి, క్యాష్ కావాలంటే మనం ఏం చేస్తాం, ఏటీఎం పోయి విత్డ్రా చేస్తాం. సో విత్డ్రా చేసిన ఏదైతే అమౌంట్ క్యాష్ ఉంటుందో వాటిని లిక్విడిటీ అంటారు. సో లిక్విడిటీలో చూసుకున్నట్లయితే మ్యూచువల్ ఫండ్లో మనం వచ్చేసి ఈజీగా విత్డ్రా చేసుకోవచ్చు అన్నమాట. సో ఇప్పుడు మనం మ్యూచువల్ ఫండ్లో బై ఎంత ఫాస్ట్గా చేస్తామో సేల్ కూడా, ఐ మీన్ సేల్ అంటే విత్డ్రా చేసుకో అంత ఫాస్ట్గా విత్డ్రా చేసుకోవచ్చు, ఎందుకంటే స్టాక్ మార్కెట్ ఎక్స్చేంజ్ అంత ఫాస్ట్గా ఉంటుంది కాబట్టి. అదే మనం గోల్డ్లో చూసుకున్నట్లయితే, అది ఎప్పుడు పెరుగుతుందో ఎప్పుడు తగ్గుతుందో తెలియదు. సో ఆల్వేజ్ ఇన్ డిమాండ్ అన్నమాట. సో రీసేలింగ్ వాల్యూ ఎలా ఎప్పుడు ఎలా ఉంటుంది, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 10 తులాలు బంగారం తీసుకున్నా, ఇప్పుడు నేను ఉన్నప్పుడు 10 తులాలకు ఒక అన్నది ఒక 50,000 వేసుకోండి, నేను ఒక 5-6 సంవత్సరాల తర్వాత పెరిగితే మంచిది, ఒకవేళ దాని వాల్యూ తగ్గింది అనుకోండి, ఐ మీన్ దాని డిమాండ్ తగ్గింది అనుకోండి, అని నేను ఫిజికల్ గోల్డ్ చెప్తున్నా, దాని డిమాండ్ తగ్గింది అనుకోండి,
నేను ఇప్పుడు పత్తిలలో కొన్ని 50,000 తీసుకుంటే దాని డిమాండ్ రేపు రోజు పెరిగితే నాకు రిటర్న్స్ మంచిగా వచ్చినట్టు. సో 50,000ది రేపు రోజు 100,000 రూపాయలు అయిందనుకోండి, నాకు రిటర్న్స్ వచ్చినట్టు 5 ఇయర్స్లో. ఒకవేళ ఫ్యూచర్లో అది వచ్చేసి మనకు 10 గ్రామ్స్కి డౌన్ అయిపోయింది అనుకోండి అమౌంట్, మనకి ప్రాఫిట్ లేదన్నాడు కదా. సో ఇప్పుడు 50,000 కొనేది అప్పుడు రేపు రోజు 30,000 వస్తాయంటే మనకి ప్రాఫిట్ లేదన్నాడు. సో గోల్డ్ ఈజ్ ఆల్వేస్ ఇన్ డిమాండ్ అన్నాడు, డిమాండ్ని బట్టి రీసేల్ అవుతుంది అన్నమాట గోల్డ్. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే కాంపౌండింగ్ అని. సో కాంపౌండింగ్ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనము డబ్బుని ఒక కాడ ఇన్వెస్ట్మెంట్ చేసినామంటే ఒక 10-20 సంవత్సరాలు వేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను రీసెంట్గా పీపీఎఫ్ గురించి చేశాను, ఆ వీడియో వచ్చేసి మన ఛానల్లో ఉంటుంది పీపీఎఫ్ రిలేటెడ్గా. దాంట్లో కాంపౌండింగ్ అనేది చాలా బాగా అంటే బాగా నచ్చిన నేషనల్ స్కీమ్లో అది బెస్ట్ స్కీమ్ అన్నమాట. సో అది వచ్చేసి పీపీఎఫ్ వచ్చేసి మనకి మంచి కాంపౌండింగ్ ఇస్తుంది అన్నమాట. సో కాంపౌండింగ్ అంటే ఇప్పుడు నేను ఒక మంత్లీ ఒక 100,000 ఫర్ ఎగ్జాంపుల్ 1 టైమే అనుకోండి 1,00,000 రూపాయలు వేస్తే అలానే వదిలిపెట్టాను. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడనే చూపిస్తాను చూడండి, స్క్రీన్ మీద చూపిద్దాం. సో మ్యూచువల్ ఫండ్స్ వెళ్ళండి, ఎస్ఐపి కాదు లంసమ్. ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర 1,00,000 రూపాయలు ఉన్నాయండి. 1,00,000 రూపాయలు వచ్చేసి 1,00,000 రూపాయలు కాదు, ఒక 20 లక్షలు ఉన్నాయి అనుకోండి, 20 లక్షలు ఉన్నాయి. సో 20 లక్షలు ఉన్నాయండి నా దగ్గర, 20 ల్యాక్స్ కదా. సో మన దగ్గర 20 ల్యాక్స్ ఉన్నప్పుడు మినిమం టు నేను ఎంత చెప్పానండి, 15-18% వేస్తుంది మ్యూచువల్ ఫండ్లో అయితే. సో కాంపౌండింగ్ ఎలా ఉంటుంది అని చూద్దాం. సో మినిమమే వేసుకుంటాను నేను, పెద్దగా ఎక్కువ వేసుకోను. సో 16 వేసుకుందామండి. సో 15-18 కాబట్టి 16 మినిమం అవుతుంది. సో నేను టైం పీరియడ్ వచ్చేసి ఒక లాంగ్ టైం పెట్టుకుందాం అనుకుంటున్నా, ఒక 40 ఇయర్స్ పెట్టుకుందాం అనుకుంటా. సో 40 ఇయర్స్ పెట్టుకున్నట్లయితే మనం ఇక్కడనే ఉండదు. నేను ఏం చేశానండి, ఒక 20 లక్షలు నా దగ్గర ఉన్నది, ఒక ఇల్లు అమ్ముకున్నది నేను ఏం చేసినా, నా దగ్గర డబ్బులు దాచిపెట్టుకున్నా అనుకోండి, అది ఒక 40 సంవత్సరాల తర్వాత ఏమవుతుందండి, ఫర్ ఎగ్జాంపుల్ లిక్విడిటీ క్యాష్ దాచిపెట్టుకున్నా అనుకోండి, ఒక 10 సంవత్సరాల తర్వాత 20 సంవత్సరాల తర్వాత 40 సంవత్సరాలు అయినా 20 లక్షలే ఉంటాయి, బీరువాలు ఉంటాయి, మనకేం డబ్బులు రావు కదా. అదే మనం ఎప్పుడైతే ఒక ఇన్వెస్ట్మెంట్ ప్లాట్ఫామ్లో పెట్టినట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్ మ్యూచువల్ ఫండ్ కానీ ఎనీ అదర్ ఇన్వెస్ట్మెంట్ ప్లాట్ఫామ్, స్టాక్ మార్కెట్ కానీ ఏదైనా కానీ దాంట్లో పెట్టినట్లయితే లాంగ్ టర్మ్ గ్రోత్ కోసం 20 ల్యాక్స్ పెట్టాను, 16% రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేశాను. సో ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి మనం ఎంత చేసామండి, 20 ల్యాక్స్ చేసాం. సో మనకి రిటర్న్ ఎంత ఇచ్చారండి, 75 క్రోర్స్. సో చూడడానికి చాలా ఆశ్చర్యంగా ఉంటుందండి, కాకపోతే ఫ్యాక్ట్ చాలా రియల్ ఫ్యాక్ట్ అన్నమాట. సో మనం ఇన్వెస్ట్మెంట్ చేసింది ఇప్పుడు తెలియదండి, ఒక కొన్ని సంవత్సరాలు తెలిసే తర్వాత తెలిసేదాన్నే కాంపౌండింగ్ అంటారు. సో దట్ ఈస్ ద పవర్ ఆఫ్ కాంపౌండింగ్ అన్నమాట. సో మీకు అర్థమైంది అనుకుంటున్నా. ఫర్ ఎగ్జాంపుల్ చాలామంది ఎస్ఐపి కూడా చూద్దాం అనుకుంటారు. సో ఎస్ఐపి వచ్చేసి నేను మంత్లీ 10,000 చేశాను అనుకోండి, మంత్లీ 10,000 చేశాను అనుకోండి, ఎన్ని మంత్స్ చేస్తాం, మినిమం తక్కువనే వేసుకుంది, ఎక్కువ కూడా వద్దు, 40-45 సంవత్సరాలు వేసుకున్నాం కదా, ఇది ఒక 20 సంవత్సరాలు వేసుకుందాం, ఇది కూడా ఒక 17% పెట్టుకుందాం. మనం ఎంత ఇన్వెస్ట్మెంట్ చేస్తామండి, 20 ఇయర్స్కి 24 ల్యాక్స్ చేస్తాం, కానీ మనకి ఇచ్చిన రిటర్న్స్ ఎంత, 1,78,000. సో ఇది చూడడానికి చాలా షాకింగ్గా ఉంటుంది, షాకింగ్ ఎంత నిజమో ఫ్యాక్ట్ కూడా అంతే నిజం అండి. సో లాంగ్ టర్మ్ గ్రోత్ అనేది కాంపౌండింగ్ అంటారు. సో కాంపౌండింగ్ మ్యూచువల్ ఫండ్లో ఎలా ఉంటుంది అండ్ గోల్డ్లో ఎలా ఉంటుంది అని చూద్దాం. సో మ్యూచువల్ ఫండ్లో మనం చూసుకున్నట్లయితే, మన ఎగ్జాంపుల్గా చూసుకుందాం, ఇది వచ్చేసి మనకి 3 ఇయర్స్ చూసుకుందామండి, 3 ఇయర్స్ చూసుకున్నట్లయితే మనకు 40% వరకు మంచి రిటర్న్స్ ఇచ్చింది. సో కాంపౌండింగ్ చూసుకున్నట్లయితే అదే ఒక 20 ఇయర్స్ అయితే, ఇప్పుడు మన ఎగ్జాంపుల్ ఇక్కడ మాట్లాడుకున్నాం కదా 20-1 లాక్ పెడితే ఇలా వచ్చింది అని. సో దీన్నే కాంపౌండింగ్ అంటారు, మనం ఎప్పుడైతే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కోసం చూస్తామో దాన్ని కాంపౌండింగ్ అంటారు. సో మ్యూచువల్ ఫండ్లో చూసుకున్నట్లయితే మ్యాక్సిమం రిటర్న్ వచ్చేసి గ్రోత్ సెక్టర్లు, డైరెక్ట్ గ్రోత్ సెక్టర్లో బాగా ఉంటాయండి. అండ్ గోల్డ్లో చూసుకున్నట్లయితే ఏముండదండి, ఎలా ఉంటుందండి, మనం ఇప్పుడు కొన్నాం, రేపు డిమాండ్ ఉంటుందా ఉండదా ఎట్లా అని మనకు తెలియదు కదా. సో దానికోసమని పెద్దగా డిమాండ్ తక్కువ అన్నమాట. సో దానికోసం మనం కాంపౌండింగ్ ఎక్స్పెక్ట్ చేయడం చాలా రాంగ్. సో కాంపౌండింగ్ ఏమున్నది, మ్యూచువల్ ఫండ్లో చూసుకున్నట్లయితే గుడ్ కాంపౌండింగ్ ఉంటుంది అన్నమాట.
సో చాలా మందికి ఈ వీడియో చూసినంతసేపు డౌట్ వచ్చి ఉంటుంది, ఖచ్చితంగా 100% ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూసిన వాళ్ళకి 100% బెస్ట్ డౌట్ అది. సో మ్యూచువల్ ఫండ్ అనేది స్టాక్ మార్కెట్ కదండి. సో స్టాక్ మార్కెట్ డౌన్ అయిపోయి పడిపోయింది అనుకోండి అమాంతంగా, మనం రీసెంట్గా చూసుకున్నట్లయితే 5000 పాయింట్స్ అలా గ్రోతింగ్ పడిపోయింది. సో అలాంటి పడిపోయిన టైంలో మనం మ్యూచువల్ ఫండ్ పెడితే డౌన్ అయిపోతుందా అంటే 100% అనేది గుడ్ క్వశ్చన్ అండి. ఈ క్వశ్చన్ మీ బ్రెయిన్కి వచ్చిందంటే ఆన్సర్ అవ్వండి. సో 100% డౌన్ అయిపోతుంది. ఎప్పుడైతే డౌన్ అయిపోయిందో, మార్కెట్ అంటే డౌన్స్ అప్ అని మనం ప్రతి వీడియోలో చెప్తాం కదా, అదే రకంగా మనకు మార్కెట్ రికవర్ అనేది అవుతుంది. సో మ్యూచువల్ ఫండ్లో పెద్ద రిస్క్ అని చెప్పుకోలేము. సో రికవర్ కంపల్సరీ అయ్యే ఛాన్స్ ఉంది. సో మార్కెట్ అనేది ఖచ్చితంగా పెరుగుతుంది కానీ ఈ రోజు కాకపోతే రేపు కాకపోతే వన్ ఇయర్ కాకపోతే 2 ఇయర్స్, ఎప్పుడు పెరగకుండా అయితే రికవర్ అయ్యే కాకుండా అయితే మార్కెట్ స్టాక్ మార్కెట్ ఇప్పటివరకు లేదండి. సో అది గోల్డ్లో చూసుకున్నట్లయితే మన దగ్గర గోల్డ్ ఉందనుకోండి, దాని అమ్మేస్తే డబ్బులు వస్తాయి. సో ఇది మన ఫిజికల్ గోల్డ్ అనుకోవచ్చు. సో స్టాక్ మార్కెట్లో గోల్డ్, ఐ మీన్ ఇండియా వైజ్ చూసుకుందాం. రీసెంట్గా ఒక న్యూస్ అండి, లాంగ్ అంత దూరం ఎందుకండి, రీసెంట్గా ఒక న్యూస్ చూసుకోండి. మనకు గోల్డ్ రేటు 1 గ్రాము 5000 ఉంది, 7000 టచ్ ఆగిపోతుంది, ఐ మీన్ 6800 అలా ఉంది. సో నేను 1 మంత్ రెగ్యులర్గా ఫాలో అయ్యాను అనమాట, రెగ్యులర్ ఫాలో అయ్యాను. సో ఎప్పుడైతే 6800 టచ్ అయిందో మార్కెట్లో ఒక న్యూస్ స్ప్రెడ్ అయిందన్నమాట, స్ప్రెడ్ కాదు నిజమే. సో చైనా నుంచి వాళ్ళు రెగ్యులర్గా మన దగ్గర ఎక్స్పోర్ట్ ఉండేది అన్నమాట. చైనా రిలేటెడ్ న్యూస్ వచ్చింది కాబట్టి మన గోల్డ్ రేట్ కింద పడిపోయిందండి. సో గోల్డ్ రేటు మార్కెట్లో రికవర్ అవ్వచ్చు అంటే రికవర్ అవుతుంది. కాకపోతే మన దగ్గర నుంచి ఇప్పుడు మన దగ్గర ఏదైనా ఐ మీన్ గోల్డ్ ఉందనుకోండి, గోల్డ్ మన దగ్గర నుంచి ఎక్స్పోర్ట్ అవుతుంది కాబట్టి మన దగ్గర డబ్బులు తగ్గించారు కాబట్టి మనకు డౌన్ అయిపోయింది. జస్ట్ ఒక్కటే న్యూస్ అండి, డౌన్ అయిపోయింది, ఆల్మోస్ట్ 2% డౌన్ అయిపోయింది. సో గోల్డ్లో చూసుకున్నట్లయితే స్టాక్ మార్కెట్ పరంగా రిస్క్ కొంచెం ఎక్కువ అన్నమాట. సో ఆల్మోస్ట్ ఈ వీడియోలో మనం అన్ని టాపిక్స్ కవర్ చేసామనుకుంటున్నా, గోల్డ్ మ్యూచువల్ ఫండ్ రిలేటెడ్గా. ఆల్మోస్ట్ ఈ వీడియోలో మనం ఇన్వెస్ట్మెంట్ ఎలా చేయాలి అండ్ రిటర్న్స్ ఎలా వస్తాయి, ఇన్వెస్ట్మెంట్ యొక్క రిస్క్ ఫ్యాక్టర్స్ ఎలా ఉంటాయి అండ్ కాంపౌండింగ్ ఎలా ఉంటుంది ఆల్మోస్ట్ అన్ని కవర్ చేశాను. సో మీరు మీ ఇంటికి అండ్ ఫ్యూచర్కి మీరు ఇన్వెస్ట్మెంట్ దేంట్లో చేయాలని ఆల్మోస్ట్ అర్థమైపోయింది అని నేను అనుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఏదైనా చిన్న డౌట్ ఉన్నా, ఎందుకంటే నేను ఈ వీడియో చాలా రోజుల నుంచి చేయాలి నాకు వచ్చిన డౌట్ అన్నమాట. మ్యూచువల్ ఫండ్ గోల్డ్ అని నాకు తెలుసు, సో దేనికి ఎలా ఉంటుందని నాకు ఒక ఐడియా ఉంది. సో నాకున్న ఐడియాని మీతో షేర్ చేస్తే మీకు కూడా తెలుస్తుంది కదా, సో దేంట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే బెటర్, దేంట్లో చేయకుండా బెటర్ అని మీకు ఒక ఐడియా వస్తుంది. సో ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళందరూ ఫ్యూచర్ ప్లానింగ్ గురించి చేస్తారు కాబట్టి, సో ఒక ఇంటి గురించి, ఒక మన ఫ్యూచర్ పిల్లల గురించి కాబట్టి, లేకపోతే హయ్యర్ స్టడీస్ కాబట్టి చేస్తారు కాబట్టి, సో ఇది ఈ వీడియో చాలామందికి ఇన్ఫర్మేషన్గా ఉంటుంది అండ్ చాలామందికి యూజ్ అయింది అనుకుంటాను. అండ్ మీకు యూజ్ అయ్యి వేరే వాళ్ళకి ఎవరైనా పంపేయాలంటే ఖచ్చితంగా షేర్ చేయండి. అండ్ మీకు ఏదైనా డౌట్ వస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి. నేను ఆల్మోస్ట్ అన్ని టాపిక్స్ కవర్ చేస్తాను, రిస్క్, రిటర్న్స్, ఇన్వెస్ట్మెంట్ ఎలా చేయాలి అండ్ కాంపౌండింగ్ ఎలా ఉంటుంది అన్నీ కవర్ చేస్తాను. మీకు ఏదైనా చిన్న డౌట్ వచ్చినా కానీ ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి. తప్పకుండా వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. కొత్త వాళ్ళు వచ్చినట్లయితే ఈ వీడియో నచ్చితేనే సబ్స్క్రైబ్ చేయండి, లేదా చేయకండి. ఒకవేళ సబ్స్క్రైబ్ చేసిన తర్వాత బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. అండ్ ఈ వీడియో స్టాక్ మార్కెట్ రిలేటెడ్గా చాలా వీడియోస్ ఉన్నాయన్నమాట, ఒకసారి మన ఛానల్కి లోపలికి వెళ్ళండి. లోపలికి వెళ్ళి ఛానల్ డీటెయిల్స్ చెక్ చేసినట్లయితే ఛానల్ ఏంటి అనేది మీకు ఒక ఐడియా ఉంటుంది. సో చాలా వీడియోస్ చేశాను. సో హౌ టు ఎర్న్ అన్ని అన్నమాట, సింపుల్గా చెప్పాలంటే మన ఛానల్. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.